రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన సంపాదించిన ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. కిరోసిన్ వ్యాపారిగా ఉన్న మారుతీరావు రియల్ ఎస్టేట్లో వందల కోట్లు సంపాదించాడు. తర్వాత సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ఇలా అనేక వ్యాపారాల్లో వందల కోట్లు సంపాదించాడు మారుతీరావు. ఆస్తులన్నీ కూడా 200 కోట్ల పైనే ఉంటుందని చెబుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన తిరునగరి మారుతీరావు కిరోసిన్ వ్యాపారంతో వృత్తిగత జీవితం ప్రారంభించాడు. తర్వాత రైస్ మిల్లుల బిజినెస్, అనంతరం వాటిని అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో 100 విల్లాలు విక్రయించారు. హైదరాబాద్లో పలుచోట్ల 5 ఫ్లాట్స్, మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్, ఈదులగూడలో మరో షాపింగ్ మాల్ ఉన్నాయి. అయితే ఈ కాంప్లెక్స్ ని 3 ఏళ్ల కిందటే అమ్మేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాధలో ఉన్న మారుతీరావు కుటుంబ సభ్యులు దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు. మారుతీరావు పేరు మీద మిర్యాలగూడలో 2 అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. మిర్యాలగూడ బైపాస్ లో 22 గుంటల భూమి ఉంది. మిర్యాలగూడలో సర్వే నెంబర్ 756 లో ఎకరం 2 గుంటల భూమి, మిర్యాలగూడలో సర్వే నెంబర్ 457 లో 7 గుంటల భూమి, దామరచెర్లలో 20 ఎకరాల పట్టా భూమి, బందం, తాళ్లగడ్డ, ఈదులగూడెం, షాభానగర్, బంగారుగడ్డలో ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తంగా మారుతీరావు పేరు మీద 6 ఎకరాల 19 గుంటల భూమి, ఒక స్కూల్ ప్రస్తుతం ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం మారుతీరావు ఆస్తులు 200 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 10 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ప్రణయ్ హత్య కేసు విచారణను నల్గొండ జిల్లా స్పెషల్ కోర్టు 23 వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రణయ్ హత్య కేసు నిందితులు సుభాష్ శర్మ, అస్కర్ అలీ, అహ్మద్ బరీం, కసీం, శివాలను కోర్టు ముందుకు పోలీసులు హాజరుపరిచారు. మారుతీరావు ఆస్తుల విలువ మార్కెట్ రేటు ప్రకారం 200 కోట్లని పోలీసులు తేల్చారు.